ప్రకాశం జిల్లా కందుకూరులో వెల్డింగ్ షాప్ యాజమాని రషుల్ బాషా వద్ద 5 లక్షల రూపాయలు విలువ చేసే మద్యంను పట్టుకున్నారు. అధికారులు సూరిబాబు అనే వ్యక్తి తెలంగాణ నుంచి టాటా ఏసి కోవిడ్-19 స్టిక్కర్ అతికించుకొని ఫుడ్ ప్రొడక్షన్ అనే పేరుతో మద్య రవాణా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో లిక్కర్ మరియు స్పెషల్ శాండ్ ముఖ్యంగా ఈ రెండు కంట్రోల్ చేయాలనే ఒక గొప్ప ఆశయంతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొత్తగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పేసి ఈ లాస్ట్ మే నెల 17వ తారీఖు నుంచి ఈ యొక్క విభాగాన్ని ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు మా కమిషనర్ గారు ఎవరైతే ప్రతి నెల ఆ మొత్తం నెలలో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే సమర్థవంతంగా పనిచేశారో వాళ్ళని గుర్తించి మేము రికమెండ్ చేస్తే వాళ్లకు రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మాకు ఒక ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఇందులో భాగంగా దీన్ని ఇది ఇంతవరకు జిల్లాలో పట్టుకున్న కేసు, ఇది చాలా ముఖ్యమైనటువంటి కేసు, ఖచ్చితంగా ప్రాధాన్యత కలిగిన కేసు కాబట్టి ఇందులో ఇన్స్పెక్టర్ గారిని మేము దీనికి రికమెండ్ చేయడం జరుగుతుంది డీజీపీ.